ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 17న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఈ నెల 18 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ఎజెండా లేకుండా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండడంతో విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కీలక బిల్లులను ఈ సమావేశాల్లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మహిళా బిల్లుతో పాటు పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే తీసుకురానున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. ఆల్ పార్టీ మీటింగ్లో బిల్లులపై పార్టీల అభిప్రాయం తీసుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. త్వరలో ఈ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, ఆల్ పార్టీ మీటింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సార్ స్రవంతి, పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు నిర్వహించినా దానికంటే ముందు రోజు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎజెండా ఏంటి అనే దానిపైన అనేక విమర్శలు వచ్చాయి. ఎజెండా లేకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు పిలిచారంటూ కూడా విపక్ష పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించినట్లయితే ముందస్తుగానే ఇటు ప్రతిపక్ష నేతలకు ఇంటిమేషన్ చేస్తారు. దానికి సంబంధించి ఎలాంటి చర్చలు లేకుండా వారికి సంప్రదింపులు జరపకుండానే ఈసారి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో 17వ తారీఖున అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లోనే ఎజెండా ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. గతంలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారనే దానిపైన ప్రహ్లాద్ చేసి ఒక 4-5 రోజుల్లో స్పష్టత ఇస్తానని చెప్పారు. బట్ ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. కానీ ఈలోపు చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఒకవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్, లేకపోతే మహిళా బిల్లు, ఓబీసీకి సంబంధించిన రోహిణి కమిషన్ ఇచ్చినటువంటి అంశాన్ని టేబుల్ చేయబోతున్నారు, లేకపోతే ఇండియాకు సంబంధించి భారత్గా పేరు మార్పు, ఇలాంటి చాలా అంశాలు ప్రస్తుతానికైతే ప్రచారంలో ఉన్నాయి. దానికి సంబంధించి దేన్ని తీసుకురాబోతున్నారు అనే దానిపైన మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఆ రోజు ఆల్ పార్టీ నేతలకు సంబంధించిన సమక్షంలోనే దానికి సంబంధించినటువంటి ఎజెండాను ప్రకటించి దానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు సహకరించాల్సిందిగా వారిని కోరేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు కీలక సమావేశం ఒకటి జరుగుతూ ఉంది. ఇప్పుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వ ఇంట్లో ప్రస్తుతం ఈ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ఎజెండాకు సంబంధించి ఒక కీలక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రత్యేక పార్లమెంటు సెషన్స్లో ఎలాంటి ఎజెండాతోటి ముందుకు వెళ్లాలనే దానిపైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రచారం కూడా సాగుతూ ఉంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం అయితే బయటకు రావట్లేదు. ప్రస్తుతానికైతే అన్నీ కూడా ప్రచారంలో ఉన్నటువంటి సమాచారాలు మాత్రమే ప్రస్తుతానికైతే చక్కర్లు కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.